వీ కార్డియాటిక్ హాస్పిటల్లో ఉన్నాము. తల్లి సురక్ష పథకం అనేది ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ తల్లి సురక్ష కార్యక్రమం క్రింద మరి గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయించుకోవాలంటే కేవలం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళక్కర్లేదు. మీరు ప్రైవేటు వైద్యశాలకు వచ్చినా మీకు ఎలాంటి డబ్బు మీ దగ్గర నుంచి తీసుకోకుండా ప్రైవేటు వైద్యశాలలో చేస్తారు. మీరు చెల్లించాల్సిన పని ఏం లేదు, ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాబట్టి అవి ప్రైవేటు వైద్యశాలలో కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా గర్భిణీ స్త్రీలు వచ్చి ఈ హాస్పిటల్స్లో చేయించుకోవచ్చు అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. అసలు దీని యొక్క వివరాలు ఏంటి, ఈ కార్యక్రమం యొక్క మరి పూర్వపరాలు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి కూడా డాక్టర్ గారు అంటే తెలుసుకున్నాం. డాక్టర్ గారి ద్వారా మీ అందరూ గమనించి వైద్యశాలకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇంతకు ముందు ఆరోగ్యశ్రీ పథకం మీద పాలిట్రోమా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలకు సంబంధించి ఎక్కువగా గమనిక తీసుకున్నారు గవర్నమెంట్. బట్ ఇప్పుడు మనకి ఈ తల్లి పిల్ల సురక్ష ప్రోగ్రామ్ కింద ఏంటంటే అందరూ తల్లికి ఈ ప్రోగ్రామ్ కింద మనకి డెలివరీస్ ఉచితంగా వస్తుంది. ఈ ప్రభుత్వం శాలలో ఉన్నది కానీ ఆ దాటికి ఈడుగా మనం ప్రైవేట్ లో కూడా దీన్ని మనం ఉపయోగించుకునే అవకాశం మాకు ఇచ్చారు. అది ఆ ప్రోగ్రామ్ లో ఇంకో రెండు ప్రత్యేకతలు అండి. ఒకటేమో తల్లికి కావాల్సిన డెలివరీ పరంగా ఉన్న కావాల్సిన ఖర్చులు కానీ లేకపోతే స్టే కానీ ఫుడ్ తర్వాత ఈ ఆపరేషన్స్ కి సంబంధించిన మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఇస్తామండి. ఇది కాక పీడియాట్రిక్స్ అంటే పుట్టిన పిల్లలకు కూడా ఇక్కడ మనం ఉచితంగా దాంతో పాటు మనం వైద్యం చేసి ఆ పరంగా సమస్యలు వచ్చేవి కూడా మనం దీంట్లో ఫ్రీగా చూస్తున్నాం. కాబట్టి ఈ పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలనేది, దానికి ప్రత్యేకంగా వాళ్ళు ఏమి గవర్నమెంట్ వాళ్ళు ఏమి అడగట్లేదండి. ఈ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కొద్దిగా సరి చేసుకుంటే డెలివరీస్ ముందు మనం ఆ పథకం కింద మనం ఉపయోగించుకునేటట్టు రెడీ చేసుకుంటే ఆ పథకం చాలా బెనిఫిట్ వస్తుంది. ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక 3-4 ఇయర్స్ ముందు ఇది పెట్టాలని అనుకున్నారు. కాకపోతే అది ఎట్లా జనాలకి రీచ్ అవుతుందని తెలియక ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశారండి. సో ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఆర్థోపెడిక్ ఎముకలకు సంబంధించి బాగానే సేవలు చేస్తున్నారండి. దాంతో సంబంధించి ఇది కూడా తీసుకొచ్చారు కాబట్టి ప్రత్యేకంగా జనాలకి ఇది ఉపయోగం పడుతుందని. ప్రభుత్వం అనేక హెల్త్ కార్యక్రమాలను ప్రారంభించింది. అందులో భాగంగా మరి వి కార్డియాటిక్ హాస్పిటల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్లో ఇంకా ఏమేమి ప్రభుత్వం పథకాల ద్వారా వైద్యం అందించే విషయాలు ఉన్నాయో వాటిని కూడా మరి ప్రథమ శ్యామ్ ప్రసాద్ గారి ద్వారా మనం వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్ రీసెంట్ గా యాడ్ చేశారండి. దాంతోపాటుగా ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద కూడా మనం వాళ్ళకి క్యాష్ లెస్ సదుపాయం చేస్తున్నాము. దానిలో కూడా ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఈ లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్, గర్భసంచి లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అంటాము, దానిలో కూడా సిజేరియన్స్ కొన్ని ఉన్నాయి, పిల్లల డెలివరీస్ కొన్ని ఉన్నాయి, కాంప్లికేటెడ్ డెలివరీస్ అవి కూడా ఉన్నాయి. జనరల్ సర్జరీ కూడా ఆపరేషన్స్ కొన్ని ఉన్నాయి, హెర్నియాస్ అవన్నీ ఈహెచ్ఎస్ పథకం కింద అంబెలికల్ హెర్నియా, లాప్రోస్కోపిక్ హెర్నియాస్ ఉన్నాయి. ఆర్థోపెడిక్స్ కూడా మనం ఎముకలకు సంబంధించినవి అన్నీ దానిలో కవర్ అయ్యేది. ఈహెచ్ఎస్ పథకంలో కూడా ఇవన్నీ ఉచితంగా క్యాష్ లెస్ సదుపాయం కింద చేస్తున్నామండి. సో హై రిస్క్ కేసెస్ అన్ని ఈ మాకు ఐసీయూ ఫెసిలిటీ ఉంది కాబట్టి హై ఎండ్ ఆపరేషన్ థియేటరు, దానికి సంబంధించిన లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ అన్ని హై ఎండ్ ఉండబట్టి ఇవన్నీ కాంప్లికేటెడ్ హై రిస్క్ కేసెస్ మనం సిటీస్ లెవెల్లో విజయవాడ, గుంటూరు మనకి దగ్గరున్న పరికరాలు వాళ్ళు ఏదైతే ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నారో అయ్యే మేము ఫెసిలిటీస్ మనం ఇక్కడ పేషెంట్స్ వాళ్ళకి తనాలి సరిపడా దాని చుట్టుపక్కల ప్రాంతాలకు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని మేము ఈ సదుపాయాన్ని మేము వాళ్ళకి ధీటుగా ఇవ్వగలుగుతున్నామని ప్రజలకి తెలియజేస్తున్నాం. దాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోగలని కోరుతున్నాం. చూసారు కదా, మనం కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి గుంటూరు, విజయవాడ ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళి మనం వైద్యం చేయించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన తెనాల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా
లేవు కదా అని అనుకుంటారు. కాదు, మన జనాల్లో కూడా అలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసామని, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కూడా ఈ వైద్యశాలలో ఉన్నాయని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, తర్వాత మరి ఎమర్జెన్సీగా వచ్చినటువంటి కేసులు చూసేదానికి కూడా మంచి ఐసీయు లాంటి మరి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. అంతేకాదు, మీరు దాదాపుగా ఇప్పటికి ఇప్పుడు హడావుడిగా మీరు పరిగెత్తుకుంటా విజయవాడ గుంటూరు వెళ్ళే దానికి కాకుండా జనాల్లోనే మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసి వైద్యం చేయించుకోవచ్చు. మరి క్యాష్లెస్ అంటే డబ్బు లేకుండానే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇక్కడ చేసే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్ చెప్తారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.